రాజ్ తరుణ్ లావణ్య ఈ వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది, రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. లావణ్య రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటే, రాజ్ తరుణ్ లావణ్య మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీరిద్దరి వ్యవహారంలోకి శేఖర్ భాషా కూడా వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న శేఖర్ భాష మీద కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే లావణ్య కూడా రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ, రాజ్ తరుణ్ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ వారు మన దగ్గరికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మురళీకృష్ణ శర్మ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. మురళీకృష్ణ శర్మ గారు, చెప్పండి. రాజ్ తరుణ్ అలాగే లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. అవునండి. లావణ్య రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్గా పెట్టుకొని దాని మీద ఒక వీడియో చేసింది అంటూ మీరు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఏంటి అసలు ఏం జరిగింది? ఈ సంఘటన రెండు రాష్ట్రాల్లో కూడా చాలా సెన్సేషన్ అయింది. ఇంతకుముందేమో శాంతి గారు, మన ఆంధ్రాలో ఒక ఎస్టీ, ఆమె శాంతి గారు, ఆమె హస్బెండ్, ఆమె హస్బెండ్ అమెరికాలో ఉన్నాను, ఆయన భార్య ఇండియాలో ఉంది, కానీ తన భార్య కడుపు వచ్చేసింది, పిల్లకు తండ్రేవుడు అని చెప్పేసి మాట్లాడాడు. అదొక సెన్సేషన్ అయ్యి చాలా మంది కూడా మానసికంగా ఇబ్బంది పెట్టింది. అది తర్వాత ఇక్కడ చూస్తేనో ఇదొకటి స్టార్ట్ అయింది తెలంగాణలో. ఈమేమో తనని చాలా కాలం అతను రాజ్ తరుణ్ గారు వాడుకున్నాడు, పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి కూడా కేసు పెట్టేసి, దాని పోలీసులు కూడా దాని గురించి కూడా నిర్ణయం తీసుకుంటున్నారు, వాటి గురించి కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక టార్గెట్ లా చేసేసింది. ఏంటంటే రాజ్ తరుణ్ మీద కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాల మీద గురించి కూడా వెళ్ళింది అనమాట. ఎందుకు వెళ్ళింది అంటే ఈమె ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో రాజ్ తరుణ్ గారి దగ్గర కూడా చాలా తప్పు ఉంది. ఈమె ఒక పోలీస్ కంప్లైంట్ చేసింది. చేసినప్పుడు రాజ్ తరుణ్ గారు ఏం చేయాలంటే వెంటనే పోలీసుల్ని కలుసుకొని, ఏమండి నాకు సంబంధం లేదు, ఈ విధంగా జరిగింది, నా దగ్గర ఉన్నది, ఆమెకు మస్తాన్ సాయి అనేటువంటి వేరే వ్యక్తితో కూడా సంబంధం ఉంది అని చెప్పేసి చెప్తే కూడా చాలా బాగుండేది. కానీ చాలా తప్పు చేశారు వాళ్ళు. వాళ్ళు వెంటనే ఈ అమ్మాయిని డిఫేమ్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. రాస్తారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళని, మరి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి మస్తాన్ సాయితో మాట్లాడినట్టు ఉన్నటువంటి వీడియోలు, ఆడియోలు అవన్నీ కూడా పెట్టేసేసి యూట్యూబ్లో ప్రచారం చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఆమెను డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. మొట్టమొదట చట్టపరంగా కూడా కొన్ని విషయాలు చెప్తున్నానండి, వాళ్ళు చేసింది చాలా తప్పు, అది అనైతికం. అది ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణని రికార్డు చేయడం అంటే వాళ్ళ మనసు మీద దుర్బుద్ధి ఉన్నట్టే. ఫస్ట్ అసలు రికార్డ్ చేయాల్సిన అవసరం ఏంటి? మనం ఒకరితో మాట్లాడుతున్నాం, రికార్డ్ చేయాల్సిన అవసరం ఏంటి? మాట్లాడుకున్నాం, కమ్యూనికేషన్ అయిపోయింది, అయిపోయింది. రికార్డ్ చేయటం అంటే అదే ఒక ఫస్ట్ దుర్బుద్ధి. బాయ్ నెంబర్ వన్. బాయ్ నెంబర్ టూ, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు, వ్యక్తిగత విషయాలని వాళ్ళ పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో చేయటం అనేది సైబర్ క్రైమ్. అది రాస్తారును వాళ్ళ బ్యాచ్ మొత్తం కూడా ఒక సైబర్ క్రైమ్ చేశారు. నేను ఈ విషయంలో రాస్తారు గారికి సపోర్ట్కి వచ్చినప్పటికి కూడా లావణ్య గారికి కూడా చెప్తున్నాను, లావణ్య గారు మీరు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నారు, మీరే చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు. ఏమో మాట్లాడింది అని చెప్పేసి ఆ వీడియో, ఆ యొక్క ఆడియోలు పెట్టడం, వీడియోలు కూడా ఆమె ఒక మనిషి పర్మిషన్ లేకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కానీ, వ్యక్తిగత ఆడియోలు కానీ సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళని డిఫేమ్ చేయడం అనేటువంటి చట్ట ప్రకారం ఫస్ట్ నేరం. మురళీకృష్ణ శర్మ గారు, అసలు రాజ్ తరుణ్ లావణ్య ప్రేమ వ్యవహారంలోకి, వారిద్దరి పర్సనల్ వ్యవహారంలోకి ఒక సామాజిక వర్గాన్ని లాగారు అంటూ మీరు చెప్తూ ఉన్నారు, అసలు ఇంతకీ లావణ్య ఏ వీడియోలు చేసింది ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ? దాని గురించి చెప్తున్నానండి. వాళ్ళు ఎప్పుడైతే కూడా ఈమెను డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేశారో వెంటనే ఈమె కూడా వాళ్ళని డిఫేమ్ చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఓకే, లావణ్య గారికి, ఆమెకి అనిల్ శంకర్ గారు, శంకర్ గారు ఉన్నారు ఒక ఆయన, దిలీప్ శంకర్ గారు, ఆయన ఏం చేశారంటే ఆయన బహుశా కొన్ని సలహాలు ఇచ్చారు ఏమో తెలియదు, ఆయన పెద్ద అడ్వకేట్, ఆయన శంకర్ గారు అంటే మామూలు మనిషి కాదు, అడ్వకేట్. ఆయనకు సింపుల్ లాజిక్ తీసుకోండి, మిమిక్రీ చేసి
వాళ్ళ గొంతును అనుకరించి కూడా ఆడియోలు పెట్టచ్చు. చట్ట ప్రకారం ఆడియోలు ఏమి చల్లవు. అవును, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టుగా ఆడియో వినిపిస్తే చట్ట ప్రకారం చల్లదు. ఎందుకంటే ఎవడైనా మిమిక్రీ చేయొచ్చు. ఈ రోజున పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్టులు, రాజకీయ నాయకులు కూడా మిమిక్రీ చేసేవాళ్ళు, చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు. సో చట్టపరంగా అది చల్లదు. దాన్ని నిరూపించాలంటే చాలా హంగామా ఉంది. ఈవెన్ డైరెక్ట్ వీడియోలు కూడా ఈ రోజుల్లో ఎవిడెన్స్ కింద పనికిరావు. ఎందుకంటే ఒక హీరోయిన్ నగ్నంగా స్నానం చేస్తూ వీడియో ఉంది, ఆమె ఏం చెప్పింది అది నేను కాదని. ఎవరో మార్ఫింగ్ చేశారు, గ్రాఫిక్స్ డిజైన్ చేసి మార్ఫింగ్ చేయడం ద్వారా నా హెడ్ను అక్కడ పెట్టేసి పెట్టారని చెప్పేసి ఆమె చేయడం జరిగింది. ఈ విధంగా కూడా ఈవెన్ వీడియోలు కూడా ఈ రోజుల్లో ఎవిడెన్స్ కింద రావు. అటువంటి సందర్భం ఉంది ఇప్పుడు. అటువంటిప్పుడు ఈమె ఎందుకు అంత బాధపడింది కొంచెం ఆలోచిస్తే బాగుండు. ఆ శంకర్ గారు ఈమెకి సలహా ఇచ్చారో ఎవరో తెలియదు, బహుశా ఆయన బిజీగా ఉన్నారు, ఆయన చెప్పు ఉండాల్సింది. ఈమె ఎప్పుడైతే నన్ను ఆమె డిఫేమ్ చేస్తున్నారో తెలుసుకుందాం, వెంటనే ఈమె కూడా అతను డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇంతకీ లావణ్య గారు ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వీడియో చేసింది? రాస్తరుణ్ అనేటువంటి ఆయన బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వాడు. ఓకే, బ్రాహ్మణులు అంటే అసలు ఫస్ట్ సినిమా ఫీల్డ్ లో ఎక్కువ రైటర్స్ మొదలైన వారు ఉంటారు. హీరోలు కనుక ఎవరైనా పైకి వస్తూ ఉంటే వాళ్ళని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమైపోతుంది. ఈవెన్ ఇంతకు ముందు కూడా ఒక ప్రముఖ హీరో బ్రాహ్మణుడు పైకి రాగానే అతను అణచివేశారు, చివరికి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఎవరు అతను? ఇక చిరంజీవి గారి సంబంధించిన ఆలోచిస్తే తెలుస్తుంది. ఆయన అల్లుడు కాలేకపోయాడు అతను. ఓకే, ఆ వ్యక్తి. ఓకేనా, ఇంకా చాలా మంది ఉన్నారు బ్రాహ్మణులు ఎవరైనా కొంచెం పైకి రాగానే వాళ్ళని తొక్కేస్తారు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిద్దాము. రాస్తరుణ్ అనేటువంటి అతను తన జీవిత ప్రయాణంలో ఈమె తనకు కలిసింది, చక్కగా ఇద్దరు కూడా సహజీవనం చేశారు. సహజీవనం చేయడం అనేది ఫస్ట్ అనైతికత, చాలా తప్పు. అవును, వాళ్ళు అక్కడే రాంగ్ స్టెప్ వేశారు. వేసి కొంతకాలం కూడా జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె స్పష్టంగా ఇతరు డిఫేమ్ చేయాలని చెప్పేసి, ఇతరు ఒక బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వాడు, వీళ్ళ యొక్క నాన్న ఇష్టం వచ్చాడు మందు తాగుతాడు, మాంసం తింటాడు అని చెప్పేసి షీ వాంట్ టు ఇన్సల్ట్ ద బ్రాహ్మన్స్. ఓకే, అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడో అది ఆ వీడియో కూడా కరెక్ట్ అయిందో కదా కూడా తెలీదు. ఎందుకంటే ఆ వీడియోలో ఇట్లా ఒక చేతితో బాటిల్ పట్టుకొని ఒక చేతితో ఇట్లా నాన్ వెజ్ పీస్ పట్టుకొని ఉంటాడు, ఒక స్టిల్ ఇచ్చినట్టుగా ఉంది. ఈ రోజుల్లో ఫోటోలు కూడా మనం నమ్మడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరుగుతుంటుంది, స్టిల్స్ ఉంటాయి, వాళ్ళు పట్టు పబ్లిసిటీ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం అలా యాంగిల్స్ లో పెట్టేసేసి కూడా ఇస్తుంటారు. దాన్ని మనం రియల్ అనుకోవడానికి లేదు. అటువంటిప్పుడు ఆమె అలా ఎందుకు అనాలి? ఇదే రాస్తారని కూడా లావణ్య అని ఆమె ఏ క్యాస్ట్ ఏమో మనకు తెలియదు. ఆమె లావణ్య చౌదరి అని చెప్తున్నారు. ఎందుకంటే కమ్మ కులం గురించి నాకు తెలుసు, అత్యంత గౌరవనీయమైన కుటుంబాల్లో కమ్మ కులం ఒకటి. చౌదరీస్ అనేది చాలా గౌరవమైన కుటుంబం, ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు, వాళ్ళు పరువు ప్రతిష్టలకు అత్యంత మర్యాద ఇస్తారు. వాళ్ళు ఏమైనా లావణ్యను పట్టుకొని లావణ్య కులం పేరు పైకెత్తి మీ కులం వాళ్ళు ఇలా చేస్తారా, వేరే వాళ్ళతో సహజీవనం చేస్తారా, ఇంకొక రకంగా డ్రగ్స్ యాక్టివిటీస్ లో పాల్గొంటారా అని చెప్పేసి మీకు ఎలా ఉంటుంది? అసలు ఇద్దరు ప్రేమ వ్యవహారంలోకి కులాల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఖచ్చితంగా ఉందండి, కుల ప్రస్తావన అనేటువంటిది, మత ప్రస్తావన అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న బ్యాక్ టు శాంతి, శాంతి గారు ఒక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి ఆమె. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంది, ఒక్కొక్క మతానికి ఇంకొక రకమైన పద్ధతి ఉంది. అవును, ముస్లిం మతంలో అతను నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, అది నేరం కాదు. ఇదే రాస్తారని కనుక ఒక ముస్లిం అనుకోండి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, తర్వాత ఇంకొక అమ్మాయిని చేసుకోవచ్చు, తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి తప్పు కాదు. కానీ హిందూ మతంలో అలా కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే కుదరదు. అలాగే ఆమె షెడ్యూల్ ట్రైబ్ చెందినటువంటి శాంతి గారు ఒక మాట చెప్పారు, ఎందుకంటే ఆమెకు మీద వచ్చే ఆరోపణలో తన భర్త విడాకులు ఇచ్చేసానని చెప్పింది. అవును, అప్పుడు ఆమె ఎలా విడాకులు ఇచ్చారు అడిగితే, వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా, అంటే వాళ్ళ కుల సంప్రదాయం ప్రకారంగా విడాకులు ఇచ్చాయని చెప్పింది. ఆమె ఒక మాట చెప్పింది, ఎస్టీ వర్గంలో మేము కేవలం తమలపాకు, ఒక్క ఇస్తే విడాకులు అయిపోయినట్టే. ఏంటి అది నిజమేనా? వాళ్ళ సాంప్రదాయాలు ఉండొచ్చు, మన దేశంలో కొన్ని వేల కులాలు. అంటే మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? మన దేశంలో ప్రస్తుతం సనాతన న్యాయం వేరు, ధర్మం వేరు. దాని మధ్య డిఫరెన్స్ చెప్పమంటారా? న్యాయానికి చట్టానికి మధ్య తేడా. న్యాయం అనేది శాశ్వతమైనది, చట్టం అనేది శాశ్వతం కాదు. ఎందుకంటే ఈ రోజు ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని లా అండ్ ఆర్డర్ అందరు కూడా ఫాలో అవుతారు. కొంతకాలంగా చట్టం మార్చారనుకోండి, అప్పుడు ఏది అమల్లో ఉంటే దాన్ని ఫాలో అవుతారు. న్యాయం అలా కాదు, న్యాయం అనేది శాశ్వతమైనది. సనాతన ధర్మం వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఒకటే చెప్తాను. ఒక వ్యక్తి చాలా సమస్యలో ఉన్నాడు,
అప్పుడు పక్కన వేరే వ్యక్తిని ధన సహాయం అడిగాడు. అతను ఈ సమస్యలో ఉన్నటువంటి వ్యక్తి కొంత డబ్బులు ఇచ్చాడు. లైఫ్ అండ్ డెత్ సమస్యలో ఉన్నటువంటి ఇతను ఆ యొక్క డబ్బు రావటం వల్ల అతని సమస్య తీరిపోయింది. అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఇక్కడ న్యాయం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి డిఫరెన్స్ చెప్తాను. న్యాయ ప్రకారం ఏంటి, ఇతను సమస్యలో ఉన్నప్పుడు వేరే ఫ్రెండ్ కానీ ఇతర వ్యక్తి సహాయం చేశారు కాబట్టి ఇతను అతనికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. తనకి ఇచ్చినటువంటి డబ్బులని మళ్ళీ ఇతను సంపాదించుకున్నప్పుడు చేసినప్పుడు హీ హాస్ టు రీపే, లేదంటే ఇంకేమైనా సహాయం కూడా చేయొచ్చు, అదనంగా కూడా మనీ ఇవ్వచ్చు. ఇది న్యాయం. చట్టం అలా కాదు. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు, వేరే వ్యక్తి ఇతను డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, వీళ్ళిద్దరు కూడా ఒక బాండ్ రాసుకున్నారు, అగ్రిమెంట్ పేపర్లు స్టాంప్ పేపర్స్ ఏమి ఉంటాయి, ప్రామిసరీ నోట్లు, అప్పుడు ఇతనికి కొంత పీరియడ్ ఉంటుంది, టైం పీరియడ్, అతను డబ్బులు ఇవ్వటం వల్ల ఈ సమస్యలో ఉన్న వ్యక్తి సమస్య తీరిపోయింది, ఇతను చాలా సేఫ్గా ఉన్నాడు. కానీ ఆ టైం పీరియడ్ లోపు ఆ మనీ అనేటువంటిది వసూలు చేసుకోవాలి అతను. ఓకే, ఆ టైం పీరియడ్ లోపు అవ్వలేదు అనుకోండి, ఇంకా అతను ఇవ్వబోయినా ఏమవుదు, ఇంకా మనీ వెనక్కు రాదు. అవును, ఇతను ఇవ్వకపోయినా సరే అతను కూడా ఏం చేయలేడు, అది అన్యాయం కదా. అవును, కానీ చట్ట ప్రకారం ఎవడు ఏం చేయలేదు, కోర్టు కల్లా ఏమవుదు, ఎందుకంటే ప్రామిసరీ ఆ నోటు టైం పీరియడ్ ఉంది, టైం పీరియడ్ లోపు సరిపోవాలి. ఇది న్యాయము అంటే అసలు మురళీకృష్ణ శర్మ గారు, నేను అడిగేది ఏంటంటే ఇక్కడ లావణ్య రాజు తరుణ్ వీరిద్దరి ప్రేమ వ్యవహారంలోకి అసలు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఎందుకు లాగారు అనేది నా పాయింట్. అదేనండి, ఆమె ఎంతసేపు కూడా బ్రాహ్మణ కులాన్ని అడగదొక్కాలి అనేటువంటి ఆమె ఈ యొక్క ఈమె వెనక చాలా మంది ఉన్నారు. మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈమె వెనక ఉన్నాడు. ఈ మస్తాన్ అనే ఒక వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి, అతనికి ఎరా సిగ్గు లేదా అని నేను అతని బహిరంగంగా అడుగుతున్నాను. ఎవరిని? మస్తాన్ని. ఎందుకంటే ఆ మస్తాన్ సాయం అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్, వివాహితుడు అతను. అయిన తర్వాత అతను లావణ్యను ట్రాప్ చేశాడు, లావణ్య వెనకబడ్డాడు, నేను లవ్ చేస్తున్నా ఆమె ట్రాప్ చేసి హనీ ట్రాప్ చేసి ఆమెని తన వెంబడి తిప్పుకున్నాడు. తిప్పుకొని ఈమె తన గుంటూరుకు వచ్చినప్పుడు లాడ్జిలో ఉంచి 10 రోజుల పాటు లాడ్జిలో ఉంచాడు. నీకు నీతి విలువలేం లేవా మస్తాన్ సాయని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతానంటే ముస్లిం మతం ఉంది, ముస్లిం మతంలో పెళ్ళైన వ్యక్తి మరలా ఇంకొక అమ్మాయిని కూడా లవ్ చేసుకోవచ్చు. నీకంత లవ్ చేయాలి అని ఉంటే నీకున్న దొరద చాలకపోతే ఇంకో ముస్లిం అమ్మాయిని లవ్ చేయి, ఇంకో ముస్లిం అమ్మాయి అమ్మడపాడు లవ్ చేస్తారని. మరి హిందూ అమ్మాయిలు ఎమ్మది పడుతున్నారు మీరు? ఇది ముస్లింస్ చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా మిస్యూజ్ అవుతున్నది. ఇది ముస్లింస్ లో ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, రెండో పెళ్లి చేసుకోమని, మూడో అమ్మాయిని కూడా లవ్ చేసుకోమని, వాళ్ళు అలా చేయట్లేదు. అంటే వాళ్ళ మతాచారం ప్రకారంగా వాళ్ళు రెండు మూడు పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. అటువంటిప్పుడు ఒక ముస్లిం మస్తాన్ గారు, మీరు ఇంకొక ముస్లిం అమ్మాయి ఎంబడండి, మీకు ఆల్రెడీ పెళ్లి అయింది, ఇంట్లో పిల్ల ఉంది, అయినా మీకు దొరద చాలలేదు, చాలినప్పుడు ఇంకొక అమ్మాయి ఎంబడండి, లవ్ చేయండి, ముస్లిం అమ్మాయి లవ్ చేయండి, పెళ్లి చేసుకోండి, ఆమె మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది, ఏం చేయాలి అది చేస్తారు వాళ్ళు. కరెక్ట్, ఇంకొక అమ్మాయి మూడో అమ్మాయి ఎంబడండి, ఆమె ముస్లిం ఎంబడండి, హిందూ అమ్మాయిలు ఎంబడతారు, హిందూ పడుతున్నారు మీరు. ఈ విధంగా చేయడం వల్ల ఎంత సమస్య అనేది సమాజంలో వస్తున్నది. లావణ్య గారికి కూడా ఒకటే చెప్తున్నాను, ఈ అతనికి ట్రాప్ అయ్యింది, అతనితో పాటు గడిపింది, గడపడం వల్ల ఆమె లైఫ్ ఇప్పుడు నాశనం అయిపోయింది. రాజు ఆమెను తిరస్కరించడానికి కారణం ఈ సంఘటన. ఓకే, ఆమె అక్కడ కేసు కూడా పెట్టింది మస్తాన్ సాయి మీద. అంటే రాజు తరుణ్ ఏమో లావణ్య మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, లావణ్య రాజు తరుణ్ మీద మరికొన్ని ఆరోపణలు చేస్తుంది. అసలు వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అంటే ఏం చెప్తారు? తప్పు ఒప్పు అంటే ఇద్దరిది తప్పేనండి. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఇక ఈ విధంగా కలిసి ఉండొచ్చు అనేటువంటి తీర్పు వచ్చింది, ఇద్దరు చేసింది కూడా తప్పే. సహజీవనం తప్పు కాదు అని మన సుప్రీంకోర్టులో ఇచ్చినాయి కదా తీర్పులు, దానివల్ల ఇటువంటి పరిణామాలు అంటే కూడా వస్తున్నాయి. ఎందుకంటే మన సమాజంలో మన చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, చట్టంలో ఉండే లోపాల వల్ల ఈ విధంగా కూడా జరుగుతున్నది. ఇప్పుడు లావణ్య ఒకటే కాదు, ఈ అంశము రెండు రాష్ట్రాల్లో కూడా, దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఒక లావణ్య ఒక రాజ తరుణ్ అని కాదు, ఎందుకంటే ఒక ఆడ మనిషి పెళ్లిగా నమ్మి వెళ్ళి పరాయి మగోడితో ఉండి ఈవెన్ అతనితో సంసార జీవితం గడిపి తర్వాత పెళ్లి కూడా చేసుకోకుండా తర్వాత వేరేవాణి చేసుకుందాం, వేరేవాణి చేసుకుంటే దాని అర్థం కూడా అనైతికతే కదా, లేదంటే ఇతనితో కలిసి పిల్లల్ని అనటం పెళ్లి కాకుండా, అదే అనైతికతే. లావణ్య బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచింది అంటూ మీరు మీడియాని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అసలు లావణ్య గారికి మీడియా ముఖంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లావణ్య గారు, నేను మీకు హెల్ప్ చేస్తా, ఎందుకంటే మీరు ఒక ఆడ మనిషిగా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం మేము చూడలేము.
మేము ఎప్పుడూ ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి దాన్ని మేము ఫాలో అవుతాం. ధర్మాన్ని మనల్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది అనేటువంటి మేము ఫాలో అవుతాం. అదే విధంగా సర్వే జన సుఖనో భవంతు అంటాం. అందరూ కూడా బాగుండాలి. అందులో నువ్వు ఒక ఆడపిల్లవి, నీకు న్యాయం జరగాలి. నీకు న్యాయం జరగాలంటే నేను కొన్ని రకాల ఆల్టర్నేటివ్స్ చెప్తాను, వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి. తప్పనిసరిగా నేను నీకు సహాయం చేస్తాను, తప్పనిసరిగా నేను వీలైతే నీ తరపున రాస్తాడు గారితో నేను మాట్లాడతాను, నేను వెళ్తా మాట్లాడతా. ఈవెన్ వాళ్ళ లాయర్ అడ్వకేట్ అయినటువంటి మధుశర్మ గారితో కూడా మేము టచ్ లో ఉన్నాం, మేము మాట్లాడతాం. మరి రాజ్ తరుణ్ గారి వర్షన్ ఏంటి? మీరు రాజ్ తరుణ్ గారితో మాట్లాడారా లేదా వాళ్ళ లాయర్తో మాట్లాడారా? రాజ్ తరుణ్ గారి లాయర్తో మాట్లాడామండి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. వారు కూడా వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రయత్నంగానే రాజ్ తరుణ్ గారి నుంచి ఈ శేఖర్ భాష అనే వ్యక్తి కూడా వాళ్ళ ప్లాన్ నుంచి వచ్చాడు. ఇక్కడ నేను లావణ్య గారికి కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్, శ్రీరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. శ్రీరెడ్డి గారిని ఎలా ఆదర్శంగా తీసుకుంటారంటే, శ్రీరెడ్డి అనేటువంటి ఆమె సినిమాల్లోకి వచ్చింది, వినండి రిలేటెడ్ అంటే శ్రీరెడ్డి గారిని ఆదర్శంగా అంటే మళ్ళీ అర్ధాజ్ఞ ప్రదర్శన అనుకుంటారు చాలా మంది. అదేంటి, మన దేశంలో చట్ట ప్రకారము నిరసన కార్యక్రమాలు ఏమైనా చేసుకోవచ్చు. అవును, నిరసన తెలియజేయచ్చు. చట్ట ప్రకారంగా చేయొచ్చు నిరసన. నిరసన అంటే నిరసన తెలియజేస్తే ప్రాబ్లం లేదు, కానీ అర్ధనగ్న ప్రదర్శన అనేది ఆవిడ భవిష్యత్తుకు అంత మంచిది కాదు కదా. ఆమె సమస్య అటువంటిది. శ్రీరెడ్డి ఆ రోజు ఎందుకు అర్ధ ప్రదర్శన చేసింది? ఆ సమస్య వాళ్ళ ఉండేటువంటి సమస్య వల్ల చేస్తారు వాళ్ళు. ఏమి కూడా అర్ధనగ్న ప్రదర్శన చేయొచ్చు, ఎందుకంటే ఆమె సమస్య సాల్వ్ అవ్వట్లేదు కదా. మీకు మీకు చెప్పే పాయింట్ రెండు మూడు పాయింట్ చెప్తాను. ఒకటి, శ్రీరెడ్డిని ఆదర్శంగా తీసుకోండి. లావణ్య గారు ఏంది ఎలా ఆదర్శంగా తీసుకుంటారంటే, శ్రీరెడ్డి అనేటువంటి ఆమె ఒక ప్రముఖ నిర్మాత, వాళ్ళ యొక్క మనవడితో కూడా ఆమె పప్స్ ద్వారా పరిచయం అయ్యి అదంతా చాలా జీవితం గడిపింది. ఇట్లాగే పర్సనల్ ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకుంది. తర్వాత ఆమె వాళ్ళకి చెప్పింది, మీరు నాకు కొంత మనీ ఇస్తే నేను అతను వదిలేస్తాను. ఈవెన్ రాంగోపాల్ వర్మ గారు కూడా ఆ టైంలో ఇన్వాల్వ్ అయ్యారని అంటారు. ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేశారంటారు. కొంత మనీ తీసుకొని వెళ్ళిపోయి చెన్నైలో ఉంటుంది. అక్కడ ఏదో వీడేది మంచి బ్రహ్మాండమైన కారు ఉంది, పెద్ద బిల్డింగ్ సూపర్ గా ఉంది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండమైన జీవితం గడుపుతుంది శ్రీరెడ్డి. హ్యాపీగా ఉంది, హ్యాపీ వీడియో పెడుతుంటుంది, లైఫ్ వెల్ సెటిల్డ్. కానీ ఇక్కడ లావణ్య గారు, రాజ్ తరుణ్ గారే నాకు కావాలి, రాజ్ తరుణ్ నే నేను పెళ్లి చేసుకుంటాను, ఆల్రెడీ మాకు పెళ్లి అయిందని కూడా చెప్తుంది కదా. దానికి సాక్ష్యాలు ఏమి లేవు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా నేను, మీకు రెండు మూడు ఆప్షన్లు ఇస్తాను మల్టిపుల్ చాయిస్, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక శ్రీరెడ్డి అనేది అదొక యాంగిల్, ఎందుకంటే కొంత డబ్బు తీసుకోవడం వెళ్ళిపోవడం ఇంకా మీ జీవితం మీరు గడపడం, అది ఇంకా వాళ్ళకి మీకు సంబంధం లేదు. ఇక అది ఒకటి. ఇంకొక ఆదర్శం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి, రేణు దేశాయ్ గారిని ఆదర్శంగా తీసుకోండి. రేణు దేశాయ్ అనేటువంటి ఆమె పవన్ కళ్యాణ్ గారికి పరిచయం అయింది ఈ యొక్క సినిమా ద్వారానే. పరిచయం అయిన తర్వాత ఆమె నెమ్మదిగా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఎందుకంటే ఒక ఆశ్రయం కావు కాబట్టి. అలా 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 నడిచిపోయింది సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమెకి పిల్లలు కూడా పుట్టారు చివరికి, కానీ వాళ్ళిద్దరు పెళ్లి కాల. అదేంటి, ఆల్రెడీ వివాహం అయిందని చెప్తున్నారు కదా. వినండి వినండి, వివాహం అయిన తర్వాత ఈమెకు పిల్లలు పుట్టినప్పటికీ పెళ్లి కాలేదు. రేణుదేశ అనేటువంటి ఆమె అందుకని సహజీవనం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సహజీవనం టాపిక్. ఓకే, అందుకని మీకు ఆయన పేరు చెప్పాల్సి వచ్చింది, లేకపోతే ఆయన పేరు చెప్పాలి. రేణుదేశ అనేటువంటి ఆమె అనుకోని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి సినిమాల్లో ఛాన్స్ కోసం వచ్చి కొన్ని సినిమాలు యాక్ట్ చేసింది. తర్వాత మెల్లగా పవన్ కళ్యాణ్ గారికి ఆమెకి మంచి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నివసించడం స్టార్ట్ చేసింది. ఈ విషయం చిరంజీవి గారి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికి కూడా తెలుసు. అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి బహుశా డైవర్స్ అయిపోయిందో లేదో తెలియదు, పెళ్ళయింది, డైవర్స్ దగ్గరే ఉంది అప్పటికి. సో ఆయన ఎలోన్ కాబట్టి ఈమె నెమ్మదికి ఇతని దగ్గర షెల్టర్ తీసుకుంది, మెల్లగా సహజీవనం గడుపుతున్నది, పిల్లలు కూడా పుట్టారు. ఆమె ఏ రోజు కూడా ఇతను ఏం డిమాండ్ చేయలేదు. సాధారణంగా సినిమా ఫీల్డ్ లో హీరోలకి రకరకాల ఎఫైర్స్ ఉంటాయని చాలా గ్యాసిప్స్ ఉంటాయి, అది నిజం తెలియదు అబద్ధం తెలియదు, నిజం అయి ఉండొచ్చు కాకపోవచ్చు కూడా. కానీ ఆమె ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయలేదు, ఏం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బ్రహ్మాండంగా చూసుకున్నాడు, అది అందరికి తెలిసిన విషయం. అలాగే రాజ్ తరుణ్ గారు కూడా మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు. మంచి బిల్డింగ్ లో ఉంది ఆమె, అది రాజ్ తరుణ్ బిల్డింగ్ లో ఆమె హ్యాపీగా జీవించింది మొన్న మధ్య వరకు కూడా. అతను ఏ రోజు ఈమెను ఏమనలేదు, ఆమె ఎటువంటి కష్టాలు వేసినా ఏమనలేదు, హ్యాపీగా అందులోనే ఉంది. తర్వాత రేణు దేశాయ్ గారికి ఏమైందంటే, పెళ్ళే విధంగా జరిగిందంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు
ఈ యొక్క ఆటోమేటిక్ గా అపోజిషన్ పార్టీస్ వాళ్ళందరూ కూడా నువ్వు మహిళా సంక్షేమం ఏ విధంగా చేస్తావు, నీ ఇంట్లో నీ తమ్ముడు ఉన్నాడు, నీ తమ్ముడు పెళ్లి కానీ ఒక అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నాడు, పిల్లలు కూడా పుట్టారు, ఇటువంటి వాడు అనైతికత ఉన్నవాడు నువ్వేం న్యాయం చేస్తావు అని చెప్పేసి కొంతమంది ప్రతిపక్షాలు విమర్శించారు. అప్పుడు తప్పనిసరైన పరిస్థితులలో పవన్ కళ్యాణ్ రేణుదేశ గారి వివాహం జరిగింది. ఇది పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల సమక్షంలో జరిగింది, అదొక వెరైటీ. ఓకే, పిల్లలతో కలిసి పెళ్లి చేసుకోవడం అదొక వెరైటీ అనమాట, అదొక ఫంక్షన్ లాగా అక్కడ జరిగింది అనమాట. ప్రజారాజ్యం పార్టీ వల్ల జరిగిన మంచి ఏంది అంటే రేణుదేశాయి బ్రహ్మాండంగా లాభపడింది, ఎందుకంటే ఆ వివాహం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ వల్ల జరిగిన గొప్ప కళ్యాణం ఏంటంటే రేణుదేశాయి కళ్యాణం, చక్కగా పెళ్లి అయింది లీగల్ గా, అంటే ఆమె ఎటువంటి డిస్టర్బ్ చేయలేదు, ఆమెను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈమె లావణ్య చక్కగా ఉంది, జీవితం గడిపింది. తర్వాత ఆయన మళ్ళీ డైవర్స్ అన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయారు, కానీ ఆర్థికంగా ఆమెకు ఎంతో సహాయం చేశాడు. ఆమె కూడా చాలా మంచి పొజిషన్లో ఉంది ఆర్థికంగా. తర్వాత ఇప్పుడు రష్యా ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు, రష్యా ఆమెతో ఉంటున్నాడు, వివాహం చేసుకున్నాడు. ఇది అందరికి తెలుసు, అదొక యాంగిల్. చాలా హై పొజిషన్లో ఉన్నాడు, అదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ తీసుకుంటావా, పవిత్ర గారు, నరేష్ గారు, వీళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. నరేష్ గారికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, విడాకులు అయిపోయినాయి, ఇంకొక ఆమెతో పెళ్ళి అయింది, కానీ ఆ డైవర్స్ కేసు నడుస్తున్నది. ఈలో పవిత్ర అనేటువంటి కర్ణాటక నుంచి వచ్చింది, రావటం అంటే వేరే ఉద్దేశం కాదు, దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. ఆమె నటన అంటే ఆసక్తి, మంచి హీరోయిన్, మంచి యాక్ట్ చేస్తుంది, వచ్చి యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది కొంతకాలం, మరి షెల్టర్ ఎలాగా, వేరే మనం వేరే ఊరికి పోతే ఎక్కడ ఉంటాం, బంధువులు ఎక్కడ ఉండాలి కదా. ఇందులో షూటింగ్స్ కోసం వచ్చిన కొంతకాలం లాడ్జీలు అటువంటివి ఇస్తారు, పెద్ద పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ ఎక్కువ అలా ఉండలేరు కదా, ఈవెన్ ఖర్చు ఎక్కువ ప్లస్ సేఫ్టీ కూడా ఉండదు. ఎందుకు అసలు సినిమా నిర్మాతలే అసలు సినిమా కోసం అంటే షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళకి వాళ్ళే ఏర్పాటు చేస్తారు కదా, అరేంజ్ చేస్తారు, కానీ అక్కడ చాలా సమస్యలు ఉంటాయి. కాస్టింగ్ కోచ్లు అన్ని జరిగేది అక్కడే. ఓకే, ఈ సినిమా హీరోయిన్స్ చాలా, మన జయలలిత గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, మన కబడ్డీను సెక్సీ యాక్టర్ జయలలిత, ఆమెకి అకామిడేషన్ ఇస్తే ప్రముఖ హీరో వచ్చి ఆమె తలుపు కొట్టాడట, ఆమె తీయకపోతే నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడే ఉరేసుకుంటానని బెదిరించాడు, తలుపు తీయాల్సి వచ్చిందండి. ఆమె తప్పనిసరైన పరిస్థితుల్లో ఇష్టం లేకుండా కూడా సమర్పించుకోవాల్సి వచ్చిందండి. ఓకే, అదంతా నైట్ గడపాల్సి వచ్చింది. ఈ విధంగా అనేక మందితో నేను నైట్ గడపాల్సి వచ్చిందని జయలలిత గారు ఫస్ట్, ఆమె తెలుగు హీరోయిన్, జయలలిత అంటే మన తమిళనాడు కాదు, తెలుగు హీరోయిన్, తెలుగులో ఉన్న జయలలిత ఆర్టిస్ట్, ఆమె స్పష్టంగా చెప్పింది ఆమె కాస్టింగ్ వచ్చి అనేటువంటిది ఇటువంటి ప్రాబ్లమ్స్ అని అకామిడేషన్ దగ్గరే వస్తాయి కాబట్టి దట్ ఈస్ నాట్ సేఫ్టీ ఫర్ దెమ్. ఓకే, ఆమె ఎందరికో సమర్పించుకుందండి, ఆమె సమర్పించుకోవాల్సి వచ్చింది, మరి ఏం చేస్తాం, ఇటువంటి ఆడపిల్లలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సేఫ్టీ ఉండదు, స్పష్టంగా చెప్పింది. అందువల్ల ఈ పవిత్ర అనేటువంటి ఆమె బయట సేఫ్టీ ఉండదు కాబట్టి నరేష్ అనేటువంటి అతను తనకు ఏర్పడిన స్నేహంతో కొంత అతని పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది, మెల్లగా అతని దగ్గర అకామిడేషన్ తీసుకుంది. కొంతకాలం ఉన్నటువంటి తర్వాత అది సహజీవనానికి దారితీస్తుంది, స్నేహితులతో ప్రారంభమై సహజీవనానికి స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఈ పవిత్ర అనేటువంటి ఆమెకి మళ్ళీ హస్బెండ్ ఉన్నాడు, అతను ఆమెకు ఒక లైఫ్ ఫ్యామిలీ ఉంది, నరేష్ ఒక ఫ్యామిలీ ఉంది, కానీ అందరు దూరంగానే ఉన్నారు. వీళ్ళిద్దరు మటు కలిసి ఉన్నారు, తెగ ప్రేమ ప్రదర్శించుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు, కానీ గుడ్ కపుల్. ఓకే, ఇంత మందిని మనం చూస్తూ ఉంటే ఇదంతా మన చట్టంలో ఉన్నటువంటి లోపాలు, చట్టంలో ఉన్నటువంటి లోపాలు. ఒక డైవర్స్ తీసుకోవాలంటే చట్టపరంగా పాసిబుల్ చాలా కష్టం, కొన్ని సంవత్సరాలు పడుతుంది, 17-20 ఏళ్ళు వాళ్ళు ముసలోళ్ళు అయిపోతారు, అంతకాలం పడుతుంది. ఈ లోపాలు వల్ల ఈ విధంగా జరుగుతున్నాయి. ఈవెన్ ఇది ఒక లావణ్య సమస్య కాదు, ఒక రాష్ట్రం సమస్య కాదు, ఇంకొకరి సమస్య కూడా కాదు, ఇది ఒక సామాజిక సమస్య. ఈవెన్ ఇప్పుడు మనం బయట కనుక గమనిస్తే ఈ సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు, సాఫ్ట్వేర్ పీపుల్ అంతా కలిసి రూములు తీసుకుంటున్నారు. అవును, యాక్చువల్గా బ్యాచులర్ రూమ్లు అంటే ఆడ మగవాళ్ళు స్టూడెంట్స్ రూమ్ తీసుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి, ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి తీసుకోవడం ఏంటి రూము? అవును, అది అసలు అర్థముందా? దాని అర్థం రేపు అమ్మాయికి పెళ్లి అవుతుందా, ఆమె పెళ్లి చేసుకున్న వాడు ఏమనుకో అంటే ఆమెకి పెళ్లికి ముందు టెస్ట్ చేయాలా ఆమె కన్య కాదని, అటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున. అంత అటువంటి నైతిక విలువ లేకపోతే ఎలా? ఇక సినిమా ఫీల్డ్ అనేటువంటిది కామన్ అయిపోయింది, ఇక ప్రతి వాళ్ళు సహజీవనం చేయడం. ఇప్పుడు మీరు రాజ్ తరుణ్ గారి లాయర్ని అయితే సంప్రదించడం జరిగింది కదా? అవును, రాజ్ తరుణ్ లాయర్ ఏం చెప్తున్నారు, అసలు రాజ్ తరుణ్ వర్షన్ ఏంటి ఈ అంశంలో, వీరిద్దరి వ్యవహారంలో ఎవరిది తప్పు? ఇద్దరు వ్యవహారంలో ఎవరిది తప్పు అంటే స్పష్టంగా కూడా లావణ్య తప్పు కనిపిస్తుంది. ఓకే, లావణ్య తప్పు కనిపిస్తుంది, ఎందుకంటే రాజ్ తరుణ్ గారు ఎక్కడా కూడా దాచుకోలేదు, ఏమి ఆయన స్పష్టంగా చెప్పాడు, ఆయన ఒక బ్రాహ్మణుడు, ధర్మబద్ధుడు అనే మేము నమ్ముతున్నాం. ఓకే, అందుకే సపోర్ట్ చేయడానికి వచ్చారా?
బ్రాహ్మణుడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే రాస్తారని ఇప్పుడు నేను కింద మూడు ఎగ్జాంపుల్ చెప్పా. పవన్ కళ్యాణ్ గారు కమ్మ సామాజిక వర్గం చెందిన కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఆయన. ఇదే ఒక కమ్మ హీరోకు కానీ కాపు హీరోకు కానీ ఒక దళిత హీరోకి కానీ ఈ విధమైన ఆరోపణలు వస్తే నాయకులు ఊరుకుంటారా? ఈ పాటికి ఆ అమ్మాయికి తాట తీసేవాళ్ళు. ఇతను ఒక బ్రాహ్మణ సమాజంలో చెందినటువంటి గారు కాబట్టి ఎవరు మాట్లాడలేదు. అతను ఒంటరిగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వీడియో తీశాడు. నేను వచ్చాను, వాస్తవమే నేను వేరే ఊరి నుంచి వచ్చాను, ఉన్నది ఉన్నట్టే చెప్పాడు, ఇందులో ఏం దాచుకోలేదు. నేను వేరే ఊరి నుంచి వచ్చాను, ఈ అమ్మాయిని కలిశాను, ఆమె నాకు స్టార్టింగ్ లో చాలా ఎంకరేజ్ చేసింది. ఇద్దరం కలిసి ఒక ఇంట్లో ఉన్నాం, 3 సంవత్సరాలు మాత్రమే సహజీవనం చేసినాం. 3 సంవత్సరాల తర్వాత ఇతను బిజీ అయిపోయాడు. అదేంటి మరి 12 సంవత్సరాలు సహజీవనం చేసేవాడిని కొంతమంది చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో 8 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి సహజీవనం చేశారు అంటూ కాదు కొంతమంది చెప్తున్నారు. కాదు, స్టార్టింగ్ లో అతను క్లియర్ గా చెప్పాడు 3 సంవత్సరాలు మాత్రం అతను సహజీవనం ఉన్నాడు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో కలిసి ఉన్నారంటే సెక్సువల్ రిలేషన్ ఉన్నట్టు కాదు, ఒక ఇంట్లో ఉన్నారు అంతే కలిసి. ఆమెతో శారీరక సంబంధం ఉంది మటుకు 3 సంవత్సరాలు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు వీడియోస్ లో. 3 సంవత్సరాలు మాత్రమే ఆమెతో రిలేషన్ లో ఉన్నాను, తర్వాత ఎందుకు లేనంటే ఆమె యొక్క స్వభావం ఇతను నచ్చల. అంటే రాజ్ తరుణ్ గారు నన్ను నమ్మించి మోసం చేశారు, రాజ్ తరుణ్ నన్ను శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటాను అంటూ నమ్మబలికి ఆయన వివాహం చేసుకోలేదు, నాకు కడుపు చేశాడు, తర్వాత అబార్షన్ చేయించాడు అనేటువంటి ఆరోపణ చేస్తుంది లావణ్య. ఓకే, మరి దానికి ఏం చెప్పారు రాజ్ తరుణ్ గారు? ఆ కడుపు గనక అప్పుడు కూడా టెస్ట్ చేసి ఉండాల్సింది. ఈ రోజున ఎవరికి పుట్టారు ఎవరనేది కూడా అర్థం కావట్లేదు. అతను అభాషణ చేశాడంటే ఎందుకు అభాషణ చేశాడు? ఒక సంఘటన జరిగింది నార్త్ ఇండియాలో, ఒక ప్రముఖ హిందీ హీరో ఉన్నాడు, ఆయన చాలా గొప్ప హీరో. ఒక ప్రముఖ హిందీ హీరోయిన్ ఉంది, ఆమె కూడా గొప్ప హీరోయిన్. ఆమె హీరోయిన్ గా చేస్తూ కూడా ఇతర ఒక ప్రముఖ హీరోతో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉండేది. వాళ్ళ మధ్య కొంతకాలం నడిచింది, నడిచింది కేవలం వాళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ మాత్రం నడిచింది. ఇది అందరికీ తెలుసు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యవటం అన్ని అందరికి తెలుసు. తర్వాత కొంతకాలానికి ఈ యొక్క హీరోయిన్ మరొక హీరోని పెళ్లి చేసుకుంది, వాళ్ళ సామాజిక వర్గం చెందినటువంటి వాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ హీరో ఏం చేశాడంటే పాపని తీసుకొని, అంటే వాళ్ళ అమ్మని తీసుకోవాలి ఆ హీరో, అంటే ఒక తండ్రి కూతురు చంటి పాప చిన్న పాప తీసుకొని అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాడు అతను, డిఎన్ఏ టెస్ట్. ఎందుకని ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, నాకు పుట్టిందా వేరే వాడికి పుట్టిందా, టెస్ట్ చేయించుకొని తనకు పుట్టిందే అని కన్ఫర్మ్ చేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్రహ్మాండంగా ఆ అమ్మాయిని పాపను మంచిగా పెంచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉంటారు, కానీ ఈ అమ్మాయి వేరే వాడితో కూడా క్లోజ్ గా తిరుగుతూనే ఉంటారు ఇంకో హీరోతో. అంటే అవసరం ఇంకొక హీరోయిన్, ఇంకొక అతను హీరో, అవకాశాలు కావాలంటే వాళ్ళిద్దరి మధ్య కొంత ర్యాపిడ్ ఉండాలి కాబట్టి ఆటోమేటిక్ దొరుకుతుంది. ఇటువంటి సంఘటన చాలా చోట్ల ఉంది. హీరో ఇంకా వాళ్ళతో తిరుగుతుంటారు, చాలా మంది హీరోల భార్యలు పట్టించుకోరు, ఎవరితో తిరిగితే ఆస్తి మొత్తం వీళ్ళు పెరిమిది పెట్టు. ఇంతకీ లావణ్య గారికి రాజ్ తరుణ్ గారు అబార్షన్ చేయించిన మాట వాస్తవేనా? ఆయన చేయించలేదు అంటున్నాడు, ఈమె చేయించాను అంటుంది. ఇక్కడ మెయిన్ జరిగింది ఏంటంటే ఈమెకు అటువంటి ఒపీనియన్ కనుక ఉంటే ఈమె మస్తాన్ అనేటువంటి వాడి ప్రేమలో పాట ఈమె చేసిన తప్పు. అంటే అప్పటికే రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నారా ఆవిడ? రిలేషన్ లో ఉంది. ఓకే, అంటే రాజ్ తరుణ్ తో లావణ్య రిలేషన్ లో ఉన్నప్పటికీ మళ్ళీ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తితో మళ్ళీ ప్రేమ వ్యవహారం నడిపించింది. అతను ఒక ముస్లిం వ్యక్తి, ముస్లిం వ్యక్తి కాబట్టి తనకు ఆల్రెడీ వివాహం అయింది, వివాహం అయినా గానీ ఆ మాట చెప్పకుండా ఈమెను హనీ ట్రాప్ చేసాడు. హనీ ట్రాప్ చేసి ఈమె లవ్ చేస్తున్నాను ఈమె ఆమె చెప్పింది అంత స్వయంగా, నన్ను నా ఎంబడబడ్డాడు, ఈమె లవ్ని యాక్సెప్ట్ చేశానని చెప్పింది, యాక్సెప్ట్ చేశానని చెప్పి అతను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నది, అతను కూడా చెప్పాడు. దీని మీద ఆమె కేసు కూడా పెట్టింది గుంటూరులో, అతను నన్ను ప్రేమపేతో మోసం చేసిన కేసు కూడా పెట్టింది. తర్వాత కాంప్రమైజ్ అయినట్టుంది బహుశా. ఇప్పుడు ఏంటి లావణ్య గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పాలనే మీ డిమాండ్? ఖచ్చితంగా ఆమె చెప్పాలండి, ఎందుకంటే మేము బ్రాహ్మణులమే నీకు సహాయం చేస్తామని చెప్తున్నాం, యాజ్ ఏ బ్రాహ్మణ్ నేను నీకు సహాయం చేస్తాను, నీ తరపున రాజ్ తరుణ్ గారితో మేము మాట్లాడతాం వీలైనంత వరకు నీకు అనుకూలంగానే, ఎందుకంటే నీ దగ్గర చాలా తప్పులు ఉన్నాయి, రాజ్ తరుణ్ గారి దగ్గర కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, దీన్ని బట్టి వీలైనంత వరకు కూడా ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క మస్తాన్స్ అయినటువంటి ఆయన తన మీద లావణ్య కేసు పెట్టినప్పుడు అంతా ఎంకరేజ్ చేసింది రాజ్ తరుణ్.
అతను ఆ వెంబడి వెళ్ళి ఆ కేసు పెట్టించి ఎంతో చేయించాడు. మస్తాన్ సాహెబ్ పగ తెచ్చుకుంటున్నాడు రాజ్ మీద. ఇతను ఆమెను ఎంకరేజ్ చేసి గుంటూరులో పోలీస్ కేసు పెట్టించి నా మీద ఇబ్బందికరమైన చేసి ఇతను సపోర్ట్ చేశాడు రాజ్ తరుణ్ కాబట్టి. ఇప్పుడు రాజ్ తరుణ్ణి కేసు పెట్టాలి, ఇతను డిఫేమ్ చేయాలి అని చెప్పేసి లావణ్యని కూడా ఎంకరేజ్ చేస్తుంది మస్తాన్ సాహెబ్. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య వెనక మస్తాన్ సాయి ఉండి ఉన్నాడు, రాజ్ తరుణ్ మీద ఉసిగలుపుతున్నాడు అంటే ఉసిగలుపుతున్నాడు. ఎందుకంటే మస్తాన్ సాయిని మీద కేసు అయినప్పుడు లావణ్యకు సహాయం చేసింది ఎవరు? రాజ్ తరుణ్. సో అది ఇతను పగ తెచ్చుకుంటున్నాడు, అందుకని ఇతని కూడా డిఫేమ్ చేయాలి. మరి మీరు లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేశారా? లావణ్యతో మాట్లాడదామంటే ఆమె అసలు దొరకట్లేదు, చాలా ప్రయత్నం చేస్తున్నాము. ఒకసారి గమనిస్తున్నాం జాగ్రత్తగా, నేనొక్కడే కాదు సమాజం మొత్తం కూడా ఏమైనా గమనిస్తుంది. మీరు వీలైతే లావణ్య గారితో ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టండి, నాతో మాట్లాడు, రాజ్ తరుణ్తో మాట్లాడటం కాదు. నీకు నేను చాలు నీ స్థాయికి. రాజ్ తరుణ్ వంటి ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన ఒక ప్రముఖ హీరో, నీకు నిజంగా అతని మీద ప్రేమ ఉంటే అతని కెరీర్ ఎందుకు నాశనం చేస్తున్నావు? ఇప్పుడు మొన్న తిరగబడరా స్వామి సినిమా వచ్చింది, తర్వాత ఆయనకి ఏమైనా సినిమాలు ఉన్నాయా? పోనీ కొత్తగా ఎవరైనా సినిమా తీయాలనుకుంటారు? ఇటువంటి పరిస్థితులు ఎవడైనా అతనితో సినిమా చేస్తాడా? ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఎప్పుడు జైలుకి పోతాడో అని భయం ఉంటుంది. సహజంగా నిర్మాతలకు కోట్ల రూపాయల వ్యాపారం సినిమా బిజినెస్, మరి అతని కెరీర్ ని నాశనం చేసే. లావణ్య ప్రేమ వ్యవహారం ఇప్పుడు రాజ్ తరుణ్ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటారా? అవును కదండి, అతని మీద కేసులు అవుతాయి, రేపు అతను లోపలికి వెళ్లాల్సి వస్తుంది. మరి నిర్మాత పరిస్థితి ఏంటప్పుడు? మళ్ళీ కాంబినేషన్ దొరకాలి, అనేక ఆర్టిస్టులు ఉంటాయి కలిసి, అవన్నీ దొరకాలి, డేట్స్ దొరకాలి, చాలా సమస్య ఉంటుంది కెరీర్. అందుకే అంటున్నారు కదా అందరూ, మరో రాజ్పుత్ నార్త్ ఇండియాలో ఆయన ఒక ఆయన సూసైడ్ చేసి చనిపోయాడు కదా, సుశాంత్ సింగ్ మరో సుశాంత్ సింగ్ అవుతాడు రాజ్ తరుణ్ అనేటువంటి భయపడుతున్నాడు అందరు. ఇది చాలా తప్పు లావణ్య గారు. బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుంది నీకు. బ్రాహ్మణ హత్య పాతకం అనేది చాలా చాలా పవర్ఫుల్. నేను చూసి చెప్తున్నా అనేక మంది ఎగ్జాంపుల్స్. ఒక ప్రముఖ హీరో అతను అల్లుడు అవ్వాల్సిన ఒక వ్యక్తి మీద అల్లుడు అవ్వలేదు, అతను అతని కెరీర్ డెవలప్ అవ్వకుండా అతని అనేక రకాలు తొక్కివేసి అతను ఆత్మహత్యకు కారణమయ్యాడు ఒక ప్రముఖ హీరో. ఈ యొక్క బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు చివరికి. ఆ ఉసురు కొట్టింది అతనికి, ప్రముఖ హీరోకి. వాళ్ళ కుమార్తెలు కానీ వాళ్ళ వంశాలు అందరికి విడాకులే. పెళ్లిళ్ళు చేసుకుంటారు, విడాకులు తీసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, విడాకులు తీసుకుంటారు వాళ్ళ ఆడపిల్లలు. మరి అది ఉసురు కొట్టం కదా, ఎందుకు విడాకులు తీసుకుంటారు ఆలోచించండి ఒకసారి. పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు, విడాకులు తీసుకుని, రెండో అమ్మాయికి పెళ్లి చేశారు, విడాకులు తీసుకుని. ఎందుకు పెద్ద అమ్మాయికి విడాకులు ఏం కాలేదుగా? లవ్ మ్యారేజ్ చేసుకుని విడాకులు అయినాయి, మళ్ళీ పెళ్లి చేస్తున్నారు. వాళ్ళ తమ్ముడికి పెళ్లి, వాళ్ళ తమ్ముడు కూతురికి పెళ్లి చేశాడు, ఆ అమ్మాయికి విడాకులు అయినాయి. ఎవడికి పెళ్లి చేసినా విడిపోవటం, ఇది ఎందుకు జరుగుతుంది? చివరికి ఆ కులానికి చెందిన వ్యక్తి బ్రాహ్మణ అమ్మాయిని పోయి పెళ్లి చేసుకున్నాడు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ఎవరిని కూడా అకారణంగా బాధ పెట్టదు, బ్రాహ్మణులనే కాదు ఎవరినైనా సరే. ఆ ఉసురు అనేది కొడుతుంది, వాళ్ళ జీవితం నాశనం చేస్తే మనకేమొస్తుంది? పోటీ అనేది ఉంటుంది, ఎవరి జీవితం వాళ్ళది, ధర్మబద్ధంగా జీవించు. నీకు డ్రగ్స్ అలవాటు అయినాయి అని చెప్పేసి అతను చెప్తున్నాడు స్పష్టంగా. ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళేసి వచ్చినావు, నీ కమ్మగా కావాలా, నువ్వు చాలా అందంగా ఉంటావు, చక్కగా నువ్వు షార్ట్ ఫిల్మ్స్ చేయి, సినిమాల్లో కూడా నీకు చాలా ఆఫర్స్ వస్తాయి, మంచి జీవితం ఉంది నీకు, అదంతా వదిలేసుకొని రాస్తారని చెడగొట్ట. మస్తాన్ సాయి చెప్పేటువంటి మాటలు అంటే మానే ఫస్ట్. మస్తాన్ సాయి నిన్ను కంపల్సరీ ఎంకరేజ్ చేస్తుంది అతని యొక్క, ఎందుకంటే మొదట్లోనే చెప్పేది, మొదట్లో అమెరికా నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను చెప్పాడు, అప్పుడే కేసు పెట్టాడు. పోలీస్ కేసులో పెట్టకండి, మన చట్ట వ్యవస్థ చాలా చాలా గొప్ప వ్యవస్థ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పుడు అమల్లో ఉంది, అందులో చట్టం అనేది చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. వాళ్ళంతా ఎంతో మంది మేధావులు ఉన్నారు, చట్టాన్ని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు, చాలా బలమైన వ్యవస్థ ఉంది. మీరు ఇలాగ ఏవో చెప్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేయరా, లా అండ్ ఆర్డర్ ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. ఈవెన్ లావణ్య గారికి బహిరంగంగా చెప్తున్నాను, లావణ్య గారు నాతో డైరెక్ట్ గా ముఖాముఖి చేయండి, నేను మీకు చాలా ఖచ్చితమైనటువంటి గ్యారంటీ ఇస్తున్నాను. నేను శేఖర్ భాష లాగా మాట్లాడను, ఇంకొకరిలాగా మాట్లాడను, నీ పట్ల ఎటువంటి కూడా డిఫెన్ నేను చేయను. ఒక ఆడపిల్లగా, ఒక దారి తప్పిన ఆడపిల్లగా నీ యొక్క జీవితాన్ని కరెక్ట్ మార్గంలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. వచ్చి మాట్లాడు, నాతో మాట్లాడు, నీ తరఫున నువ్వు రాస్తారని నీతో కలవట్లేదు అంటున్నావు, ఎందుకంటే నువ్వు అటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. నీ తరఫున రాస్తారని గారితో కూడా మేము మాట్లాడతాం, మాట్లాడి కూడా ఈ యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది.
అంటే ఆవిడ బ్రాహ్మణ సంఘాలకు అందరికి క్షమాపణ చెప్పాలంటారా? తప్పనిసరిగా కూడా ఆమె బ్రాహ్మణ సమాజానికి కూడా క్షమాపణ చెప్పాలి. నువ్వు అసలు అతని కులం గురించి ఎందుకు మాట్లాడినావు? రాష్ట్రం ఏమైనా లావణ్య, ఈవెన్ లావణ్య అనేటువంటి ఆమె మస్తాన్ అనేటువంటి వాడితో కొంతకాలం ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పాడు, నీకు డ్రగ్స్ ఉన్నాయి అలవాటు అయిందని చెప్పాడు, ఈవెన్ నీకుండే బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పాడు. అతను లావణ్య బలానికి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇటువంటి చెడు అలవాట్లు ఉంది అని చెప్పలేదు కదా అతను. మరి నువ్వు బ్రాహ్మణ కులానికి చెందినవాడు, వాళ్ళ నాన్న ఇట్లా మాంసం ఏం మాంసం అని మద్యం అని అవన్నీ చెప్పవలసిన అవసరం నీకేమొచ్చింది? రాస్తారని తప్పు చేశాడు, వాళ్ళు ఏమో తప్పు, అసలు అవన్నీ కూడా వేస్ట్ నువ్వు చెప్పడం కూడా. ఓకే, తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పాలి. ఓకే, ఇది మేము డిమాండ్, నువ్వు కనుక చెప్పకపోతే మేము ఖచ్చితంగా కూడా దీని మీద చట్టపరంగా కూడా మీ మీద చర్యలు తీసుకుంటాం. ఓకే అని కూడా బహిరంగంగా కూడా నీకు. ఓకే మురళీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.